साईनाथ महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु भगवान वेंकटेश स्वामी महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु गुरुदेव आचार्य भरद्वाज महाराज की जय। हरि ओम गुरुदेव दत्ता। श्री गुरुचरित्र गेयमु ईश्वर सुतुनी विघ्नवारकुनि श्री गणनाथुनि पाद पद्ममुल वीणा पाणी विभुनि किराणी शारद माता पाद पद्ममुल विद्यनुगरपी विज्ञुनि चेसिन श्री गुरुदेवुल पाद पद्ममुल मनसुन निलिपी प्रार्थन चेसी श्री गुरु कथनु प्रारंभिंच साई लीललनु श्री गुरु चरितनु चक्कनि कथलुगा व्रासि ముద్రించిన ఎక్కిరాల వంశోద్భవుడాచార్య భరద్వాజ గురునే ప్రార్థించద సకల దేవతలు సాధువులందరు జీవులన్నీయు జడములు కూడా సాయి రూపులని సతతము కొలిచెడు భక్తులందరకు నమస్కరించద శ్రీ గురు చరితము నవరస భరితము శ్రీ గురు గానము చేయుము నిరతము విఘ్నములన్నీయు తొలగిపోవును విజయములెన్నియు భరించి చేరును గోదావరి తీరం పిఠాపురం పావనమైన గ్రామం భాద్రపద శుద్ధ చతుర్థి నాడు శ్రీపాద వల్లభ జననం సుమతి ఇచ్చిన భిక్ష ఫలితము దత్తాత్రేయుని వరము సుమతి అప్పల రాజు సిర్మలకు దత్తాత్రేయుని జననం 7 వత్సరముల ప్రాయమునందు శ్రీపాద నకుపనయనం యజ్ఞోపవీత ధారణతోనే చేసెను వేదగానం 16 ఏండ్ల ప్రాయమునందున సన్యాసాశ్రమ స్వీకారం సోదరులిర్వుర స్వస్థుల చేసి దేశాటనకై పయనం కాశీ బృందావన బదరికాశ్రమం గోకర్ణ శ్రీశైలం నివృత్తి సంగమం దర్శించి కురుపురమందున స్థిర నివాసం అంబాదేవి కొడుకును బ్రోచి ఆత్మహత్యను వారించి తానే కొడుకై పుట్టగలనని అంబాదేవికి వరమిచ్చి రజకుని కొకనికి రాజ్యభోగము కలుగునట్లుగా దీవించి మరుసటి జన్మల యవన వంశమున జన్మించెదవని వరమిచ్చి ఆశ్వీజ బహుళ ద్వాదశి దినమున కృష్ణానదిలో అంతర్హితము వల్లభేశుడను బ్రాహ్మణుడొకనికి వ్యాపారములో లాభం బ్రాహ్మణ సంతర్పణ చేయుటకై కురుపురమునకు ప్రయాణం మార్గమధ్యమున దొంగల చేతిలో వల్లభేశుని మరణం ఏతి రూపంబున శ్రీపాద వల్లభుడు చేసెను దొంగల సంహారం తిరిగి బ్రతికిన వల్లభేశుడు చేసెను బ్రాహ్మణ సంతర్పణము పాషాయాంబర కౌపీనముతో శ్రీపాదుల రూపం రుద్రాక్షమాలా భస్మంబులతో భక్తుల బ్రోచెడి రూపం తలపై జడలతో పద్మనేత్రుడై వెలుగొందెడి రూపం ఉన్నతమై హిమనగమును బోలు శ్రీపాదుని దేహం కృష్ణ స్నానము గాయత్రి జపము స్వామికి నిత్య వ్రతము పాదుక పూజ తో అన్నదానముతో తరించును జనము కరంజాను గ్రామమునందు బ్రాహ్మణులింట అంబజనించెను భక్తితో శివుని పూజించెడు అంబకు మాధవ శర్మతో వివాహమాయెను ఆలస్యముగా పుట్టిన బిడ్డడు వెంటనే ప్రణవోచ్చారణ చేసెను సాల గ్రామ దేవయ్యను బాలుని నరహరి అని అందరూ పిలిచిరి బాలుడు తాకిన తల్లి రొమ్ము
నా పాలు వెల్లు వై పొంగి పొరలెను ఏడు వత్సరముల ప్రాయము వరకు ప్రణవనాదముని ఉచ్చరించెను సర్వసిద్ధులు తనకు దాసులని ఇనుముని స్వర్ణముగా మార్చి చూపెను మాటలు లేవని బాధపడెడు తల్లిదండ్రులను ఊరడించెను ఉపనయనమును చేసి చూడుడని సౌమ్యలతోనే తెలియజేసెను భిక్షానంతరము వేదము పఠించి భిక్షావృత్తికి అనుమతి కోరెను తల్లి దుఃఖమును తొలగించుటకై ఒక్కవత్సరము ఆగదలంచెను తల్లికి కవలలు జన్మించిన తదుపరి సన్యసించుటకు నిర్ణయించెను శిరస్త్రాణము చేత దండము కౌపీనము కాషాయాంబరములతో కాశీలు బ్రహ్మజ్ఞాని శ్రీకృష్ణ సరస్వతి పాదుల శిష్యుడాయెను నృసింహ సరస్వతిగా పేరు మార్చబడి దేశాటనకై బయలుదేరెను మాతృదర్శనం చేసిన తదుపరి త్రయంబక నాసికు మంజీరములు సందర్శించి పావనముందించి లీలలు చూపుచు ముందుకు సాగెను మాధవార్యుడను నృసింహ భక్తునకు ధ్యానమునందున దర్శనమిచ్చెను బాసరలో నా బ్రాహ్మణుడొకనికి పూల బాధను నివారించెను బ్రాహ్మణ దేశీయవనుని కొలువున సాయం దేవుడు హింసలు పొందెను శ్రీగురుడాతని బ్రోచి రక్షించి శిష్యునిగాతను స్వీకరించెను వైద్యనాథమున బుద్ధిహీనుడు గురువుని త్యజించి శ్రీగురు చేరెను శ్రీగురుడాతని మందలించుచు తానే ఆ గురువని చూపెను భువనేశ్వరి క్షేత్రము భిల్లవటి అనునది శ్రీగురు స్పర్శతో పునీతమైనది అతి పవిత్రము ఉదుంబర వృక్షము దాని మూలమున శ్రీగురుడుండెను మందమతి అయిన బ్రాహ్మణుడొకడు భువనేశ్వరిని భక్తితో కొలిచెను నాలుక కోసి దేవి కర్పింప శ్రీగురునొద్దకు దేవి పంపెను శ్రీగురు చేరి ప్రార్థింపగానే నాలుకములచి పండితుడాయెను అమరపురమున పేద బ్రాహ్మణుని భిక్షనిమ్మని శ్రీగురుడడిగెను తనకు లభించిన చిక్కుడు కూరతో శ్రీగురునకిల్లాలు భిక్షన సంగెను తిరిగిపోవుచు శ్రీగురుడెందుకో చిక్కుడు మొక్కను పీకివేసెను దానిని నాటిన దంపతులిర్వురు నిధిని పొంది సంతోషమందిరి గంగానుజుడను దెస్తవానికి శ్రీగురు సేవలు లభ్యమాయెను యోగినులందరూ కలసి పూజించుట గంగానుజుడు చూచితరించెను శ్రీగురుడాతని ఆశీర్వదించి యోగగతిన త్రిస్థలిని చూపెను కరవీరము యుగాలయములతో పంచగంగా సంగమము ప్రయాగ కాశీ గయలతో పాటు ప్రసిద్ధమైనది రెండవ త్రిస్థలి శిరోళయందు బ్రాహ్మణుడొకనికి పుట్టిన సంతతి పురిటిలు కూలెను సంగమమందున స్నానము చేసి శ్రీపాదుకలను భక్తితో కొలిచెను శ్రీగురుడతనికి స్వప్నమందున టెంకాయలను ప్రీతితో ఇచ్చెను వాటిని తిని నా బ్రాహ్మణి ప్పుడు ఇద్దరు బాలురు ఉద్భవించిరి పెద్దవాడు మరణించుట కనుగొని దంపతులిర్వురు కడు సోకించిరి పాదుకల వద్ద ఉంచిన శవము ఊపిరి పొంది తిరిగి జీవించెను అహంకారులు పండితులిర్వురు వేదవాదనకు త్రివిక్రము పిలిచిరి త్రివిక్రముడు శ్రీగురు ప్రార్థింప పండితులిర్వుర మందలి మాదిగవానికి విభూతి పూసి వేదము పాడగా ఆజ్ఞాపించెను పండితులిర్వురు భయకంపితులై శ్రీగురుదేవుని శరణు జొచ్చిరి
మాహురపురమున గోపీనాథుడు సంపన్నుడైన బ్రాహ్మణుడు దత్తాత్రేయుని వరప్రసాదముగా దత్తుండను పుత్రుడు కలిగెను. 16 వత్సరముల ప్రాయమునందున సావిత్రితోడ వివాహమాయెను. అన్యోన్యముతో ఎడబాటు లేక ప్రేమతో వారు జీవించసాగిరి. దురదృష్టమున క్షయవ్యాధి సోకి దత్తుడు క్రమముగా క్షీణింపసాగెను. మానవ యత్నము విఫలము కాగా శ్రీగురు చేరగ నిర్ణయించెను. మార్గమధ్యమున మరణించిన దత్తుని కనుగొని సావిత్రి కడు దుఃఖించెను. తారసిల్లిన తాపసోత్తముడు రుద్రాక్షలను ఊధిను సంగెను. సహగమనమును చేయతలంచి సావిత్రి తా శ్రీ గురు చేరెను. శ్రీగురుడామెను ఆశీర్వదించి దత్తుని తిరిగి జీవుని చేసెను. భాస్కర శర్మ అనెడి భక్తుడు ముగురికి భిక్షను ఈయతలంచెను. శ్రీగురునాశీర్వాద ఫలితముగా వేల సంఖ్యలో భిక్షను సంగెను. గాంగాపురమున ప్రాయములుడిగిన గొడ్రాలు కర్తె సంతతి కోరెను. శ్రీగురుడామెను ఆశీర్వదించి బిడ్డలను సగి ప్రీతిగా పంపెను. నరహరి కుష్ఠును తొలగించుటకై ఎండిన మేడి కొమ్మను నాటెను. దానిని పెంచి చిగురింపచేసిన వ్యాధి తొలగునని వక్కాణించెను. నమ్మకముంచిన నరహరి భక్తికి మెచ్చిన మేడి చిగిర్చి పెరిగెను. వ్యాధి తొలగగా నరహరి ముదముతో శ్రీగురు కీర్తిని స్తోత్రము చేసెను. శ్రీగురుడతనికి యోగీశ్వరుడని బిరుదుని ఇచ్చి సత్కారము చేసెను. సాయం దేవుని నిప్పును తెమ్మని కుంభవృష్టిలో మఠమున పంపెను. 5 తలల సర్పాల రెండింటిని సృష్టించి పంపెను భక్త రక్షణకై. తనను స్తుతించిన సాయం దేవుని వంశమునందున భక్తి స్థిరమని బంధువులందరూ శ్రీశైల మరుగగా తంతుకుడుండెను. శ్రీ గురు చెంత తంతుకునకు శ్రీశైల మహాత్మ్యము చెప్పి కొంపోయెను. యోగ మార్గమున ఆలయమందున శివుని స్థానమున శ్రీగురు దర్శన మాయ భక్తునకు ఆనందంబున తిరిగి వచ్చిన తంతుకునింతయో మెచ్చిరి ప్రజలు. నంది శర్మ తన పుష్టు బాపమని తులజ భవానిని ప్రార్థన చేసెను. అతని భక్తికి మెచ్చిన దేవి చండలేశ్వరిని శరణు వేడమని పూజలందుకొని ఆ పరమేశ్వరి శ్రీగురు సేవను చేసి కొమ్మనెను. శ్రీగురుడాతని షట్కూలమందున స్నానమాడించి వస్త్రమునిచ్చి కుష్ఠును బాపి ఆశీర్వదించి స్తోత్రము విని తానానందించెను. హిప్పరిగిలో నా నరకేసరి కలడు కల్లేశ్వరునకు కడు ప్రియ భక్తుడు. కలలో కాంచిన శ్రీగురుదేవుని తాను స్వయముగా సేవించి తరించెను. దీపావళి ఉత్సవమున భిక్ష స్వీకరించమని భక్తులెల్లరూ శ్రీగురు వేడగా విశ్వరూపుడై ఏకకాలమున 8 గృహముల భిక్షను గ్రహించే. పర్వతేశుడను శూద్రుండొకడు భక్తితో శ్రీగురు ప్రార్థన చేసెను. జొన్న పైరును కోసి వేయమని శ్రీగురుడాతని ఆజ్ఞాపించెను. బంధువుల ఎవ్వరి లెక్క చేయకనే పర్వతేశుడు పైరును కోసెను. అకాలమందున వర్షము కురవగా కోసిన మొక్కలు పిలకలు నీచెను. పిలకలు పెరిగి పంటలు పండి ధాన్యము కుప్పలు తెప్పలాయెను. బిదరు నేలడి యవన రాజుకు స్ఫోటకమొచ్చి కృంగదీసెను. శ్రీగురు చేరి ప్రార్థన చేయగా రజకుడని ఇవని గుర్తు చేసెను. వ్యాధి తొలగగా శ్రీగురుదేవుని తన రాజ్యమునకు ఆహ్వాన
ఆహ్వానించెను. గోవధనాపి శ్రీ గురు పూజించి యవనరాజు తా ధన్యుడాయెను. ఈశ్వరలో నా మఠమునందున శ్రీ గురుదేవుడు పాదుకలుంచెను. అశ్వద్ధ వృక్షము మూలమునందున విఘ్నేశ్వరుని ప్రతిష్ఠించెను. బహుధాన్యములో మాఘమాసమున కృష్ణ పాడ్యమీ శుభగడియలలో శ్రీశైల మందలి పాతాళ గంగలో శ్రీ గురుదేవుడు సాగెను. బ్రహ్మ విష్ణు ఈశ్వర రూపుడు అనసూయాత్రితనయుడు దత్తాత్రేయుడు శ్రీపాద వల్లభ శ్రీ గురుదేవులకిదే మంగళం. అతి పవిత్రము ఔదంబరము అశ్వత్థమునకు శ్రీపాదుకలకు సాయినాథునకు సకల దేవులకు భరద్వాజ గురు సార్వభౌమునకు జయమంగళం నిత్య శుభమంగళం. జయమంగళం నిత్య శుభమంగళం. జయమంగళం నిత్య శుభమంగళం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ మహారాజ్ కీ జై. సద్గురుమూర్తి భరద్వాజ మహారాజ్ కీ జై. భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి మహారాజ్ కీ జై. హరి ఓ.